నమస్తే పాలకుడికి ప్రజాసేవే పరమావధి కావాలి స్వయం సమృద్ధి ప్రజా సంక్షేమమే అర్థం పరమార్థం కావాలి అలా కాకుండా మతోన్మాద శక్తుల చేతుల్లో ఆటబొమ్మగా మారితే స్వార్థ ప్రయోజనాల కోసం విదేశీ శక్తులు విసిరే ఎంగిలాకులతో కడుపు నింపుకుందామనుకుంటే ఆ దేశం ఎప్పటికీ అభివృద్ధికి నోచుకోదు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పాలన సాగించే పాలకుడు ఎవడైనా ప్రజా వ్యతిరేకతకు గురికాక తప్పదు ఈ ఉపోద్ఘాతం వింటుంటే ఇప్పటికే ఓ వ్యక్తి మీ మస్తిష్కంలో మెదిలే ఉంటాడు ఎస్ అతడే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆయన ఎప్పుడు కుచ్చి దిగిపోతాడా దేశానికి పట్టిన దరిద్రం ఎప్పుడు వదులుతుందా అని అక్కడి ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారట ఇమ్రాన్ పాలనపై పాకిస్తాన్లో ఇటీవల ఓ సర్వే నిర్వహించారు ఈ సర్వేలో ఇమ్రాన్ ప్రభుత్వం గాడి తప్పి తప్పుదోవలో పయనిస్తోందని డెబ్బై ఏడు శాతం మంది పాక్ ప్రజలు తమ అభిప్రాయాన్ని వెలుబుచ్చారు ఐపీఎస్ ఓఎస్ అనే ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది ప్రతి ఐదుగురిలో ఒకరు పాక్ ప్రభుత్వంపై ఇదే వైఖరితో ఉన్నారని ఆ సర్వేలో తేలింది కేవలం ఇరవై మూడు శాతం మంది ప్రజలు మాత్రమే పాకిస్తాన్ సరైన దిశలో పయనిస్తోందని అభిప్రాయపడ్డారు ఐపీఎస్ ఓఎస్ సంస్థ డిసెంబర్ ఒకటి నుంచి ఆరవ తేదీ వరకు ఈ సర్వేను నిర్వహించింది దాదాపుగా వెయ్యి మందికి పైగా వారి అభిప్రాయాలను సేకరించింది ఇక దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని ముప్పై ఆరు శాతం మంది అభిప్రాయపడితే పదమూడు శాతం మంది బాగానే ఉందని యాభై ఒకటి శాతం మంది తటస్థంగా ఆర్థిక వ్యవస్థ ఉందని పేర్కొన్నారు పాక్లోని దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి పేలవంగానే ఉందని ఆ సర్వే సూచించింది నిరుద్యోగం అనేది అతిపెద్ద సమస్యగా పరిణమించిందని సింధులోని ఇరవై శాతం మంది అభిప్రాయపడగా ఖైబర్ పంక్తుఖ్వాన్ లో కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పద్దెనిమిది శాతం మంది నిరుద్యోగ సమస్యను తీవ్రంగా పరిగణిస్తున్నారు ఇక బెలూచిస్తాన్లో నిరుద్యోగం పెద్ద సమస్య అని ఇరవై ఐదు శాతం మంది ప్రజలు పెదవి విరవగా ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందని ఇరవై ఐదు శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు మరోవైపు ప్రతిపక్షాల ఆందోళనలు ఇమ్రాన్ ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పడేస్తున్నాయి ప్రస్తుతం పాకిస్తాన్లోని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఇమ్రాన్ కుచ్చి దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ అవినీతికి పాల్పడి అక్రమ మార్గంలో పీఎం అయ్యాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి పదకొండు ప్రతిపక్ష పార్టీలు కలిసి ఏర్పాటు చేసుకున్న పాకిస్తాన్ డెమోక్రటిక్ మూమెంట్ దేశంలో వరుసగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది వరుసగా ర్యాలీలు నిర్వహిస్తూ ఇమ్రాన్ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తోంది అవినీతి ఆరోపణలపై రెండు వేల పదిహేడులో పదవీ నవాజ్ షరీఫ్ గత ఆదివారం తన పార్టీ కంచుకోట అయిన లాహోర్లో వర్చువల్ ర్యాలీ నిర్వహించాడు ప్రస్తుతం యూకేలో వైద్య చికిత్స పొందుతున్న ఆయన వర్చువల్ మీటింగ్లో పాల్గొన్నాడు రాజకీయ ప్రయోజనాల కోసమే తనపై తప్పుడు కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేసిన నవాజ్ ప్రభుత్వంలో సైనిక జోక్యాన్ని ఇమ్రాన్ ఖాన్ నిరోధించలేకపోతున్నారని మండిపడ్డారు ఇదిలా ఉంటే జనవరిలో రాజధాని ఇస్లామాబాద్లో భారీ ప్రదర్శన నిర్వహించాలని పాకిస్తాన్ డెమోక్రటిక్ మూమెంట్ నిర్ణయించింది ఇమ్రాన్ ఖాన్ను పదవి నుంచి దింపే వరకు ఈ పోరాటం సాగుతుందని తెలిపింది దీంతో ఇమ్రాన్ ఖాన్కు మరింత గుబులు పట్టుకుంది పాకిస్తాన్ పరిస్థితి పాతాళానికి దిగజారడానికి ఉగ్రవాదమే ప్రధాన కారణమని చెప్పక తప్పదు కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదం ఆ దేశాన్ని ఛిద్రం చేస్తూనే ఉంది అయితే ఉగ్రవాదాన్ని మట్టుబెడతా పాకిస్తాన్ను ఆర్థికంగా నిలబెడతానంటూ బీరాలు పలికిన ఇమ్రాన్ ఖాన్ రెండేళ్లలోనే కళ్ళు తేలేశాడు గత పాలకుల మాదిరిగానే ఉగ్రవాదుల చేతిలో తోలుబొమ్మగా మారిపోయాడు ఇమ్రాన్ పాలనలో పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయింది పాకిస్తాన్ ప్రస్తుతం నిండా అప్పుల్లో మునిగిపోయింది తమ స్వార్థ ప్రయోజనాల కోసం చైనా ఆడుతున్న దొంగనాటకంలో పాత్రధారిగా మారిపోయిన ఇమ్రాన్ ఆ దేశం ఇచ్చే అప్పులతో నెట్టుకొస్తున్నాడు ఇది ఇలానే కొనసాగితే కొన్నేళ్ళలోనే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుందంటున్నారు ఆర్థిక నిపుణులు